చెంచల్గూడ జైల్లో ఉన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నార్సింగ్ పోలీసులు కస్టడీ కోరబోతున్నారు. ఉప్పరపల్లి కోర్టులో ఇవాళ కస్టడీ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు కీలక అంశాలను ప్రస్తావించారు. దురుద్దేశంతోనే బాధితురాలను అసిస్టెంట్ గా చేర్చుకున్నాడంటూ పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. ఇక 2020 జనవరి 10న ముంబైలోని హోటల్లో ఆమెపై జానీ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇలా 4 ఏళ్లుగా బాధితురాలిపై పలుమార్లు జానీ మాస్టర్ లైంగిక దాడి చేశారు. ఇక షూటింగ్ స్పాట్ లో వ్యాన్ లోనే పలుసార్లు అయితే అత్యాచారానికి ఒడిగట్టారు. ఇక నిరాకరిస్తే వ్యాన్ లోనే జుట్టు పట్టుకుని తనను అద్దానికేసి కొట్టేవాడని పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో చేర్చారు. ఇక జానీ భార్య సైతం తనను బెదిరిస్తున్నట్లు బాధితురాలు చెబుతుంది. ఇక మరోవైపు రంగారెడ్డి జిల్లా కోర్టులో బెయిల్ అప్లై చేయనున్నారు జానీ మాస్టర్ తరపు న్యాయవాది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కస్పరెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, తెలుగు చలనచిత్ర పరిశ్రమను తీవ్ర వివాదాస్పదంగా మారిన జానీ బాష అలియాస్ జానీ మాస్టర్ ని ఎట్టకెళ్ళిన పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని ఉప్పరపల్లి కోర్టులో ఫోక్సో కోర్టులో ప్రొడ్యూస్ చేసిన నేపథ్యంలో అతనికి 3 అక్టోబర్ వరకు జ్యుడిషియల్ రిమాండ్ తరలిస్తూ చెంచలగూడ జైలుకి నిన్న నార్సింగ్ పోలీసులు తరలించారు. ప్రస్తుతం జానీ భాషని కస్టడీలో తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెళ్ళొకొస్తాయని మాత్రం పోలీసులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే అటు నార్సింగ్ పోలీసులు వారం రోజుల పాటు కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. మరోవైపు జానీ భాషకు తనకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా ఇప్పటికే జానీ భాష సతీమణి సుమలత కూడా ఆరోపణలు చేస్తుంది. అయితే రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు అనేక కీలక అంశాలు పొందుపరిచారు. 2019లోనే జానీ భాష ఒక షూటింగ్ సమయంలో ముంబైకి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు కూడా ప్రస్తుతం అయితే పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచారు. మైనర్ గా ఉన్నప్పుడే గత 4 ఏళ్ల నుంచి ఆమెని తీవ్రంగా లైంగికంగా దాడిలోకి పాల్పడుతున్నారు. ఎవరికైనా చెప్తే అటు బెదిరింపులకు గురి చేశారు. మరోవైపు తన పలుకుబడి ఉపయోగించి ఈ విషయాన్ని బయటికి రాకుండా చేశాడు. అది మరోవైపు తన భార్య అయితే సుమలత సైతము తనను బెదిరింపులకు గురి చేసింది. తన మీద చెంప మీద కొట్టిందంటూ కూడా ఆమె రిమాండ్ రిపోర్ట్ లో ఇచ్చిన స్టేట్మెంట్ బేస్ చేసుకుని రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పొందుపరిచారు. మొత్తం మీద జానీ భాష అలియాస్ జానీ మాస్టర్ కు సంబంధించిన దాంట్లో పోలీసులు దర్యాప్తు అయితే ముమ్మరం చేసి అతన్ని కస్టడీలో తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెళ్ళొకొస్తాయని మాత్రం పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే జానీ భాషపై సెక్షన్ 376 తో పాటు 323 అదేవిధంగా 506 తో పాటు ఫోక్సో యాక్ట్, ఎందుకంటే మైనర్ గా ఉన్నప్పుడే ముంబై హోటల్లో లైంగిక దాడికి పాల్పడ్డారంటూ బాధితులు ఇచ్చిన స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని అతనిపై ఫోక్సో యాక్ట్ ని కూడా పోలీసులు నమోదు చేశారు. ఫోక్సో యాక్ట్ అంటే దాదాపు 20 సంవత్సరాల పాటు జైలు శిక్ష ఉంటుంది. కాబట్టి ఆ కేసులో ఇతనికి ఇంప్రిజన్మెంట్ పడితే మాత్రం దాదాపు 20 ఏళ్ల దాకా బయటకు వచ్చే అవకాశం లేదు. దీనికి సంబంధించిన విషయాలు ఎవిడెన్స్ అన్ని కూడా కలెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు ఈ విషయాన్ని జానీ మాస్టర్ అంగీకరించాడంటూ కూడా రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పొందుపరిచారు. మరి నిజంగా అంగీకరించారా? ఇప్పటికే జానీ మాస్టర్ భార్య సుమలత మాత్రం ఇదంతా పోలీసులు అనేటువంటి కట్టుకథ. తనకు ఆ యువతి డాన్స్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా ఉన్నటువంటి మహిళకు ఎలాంటి సంబంధం లేదు, కావాలనే తన ఎదుగుదల చూసి ఓరవలేకనే తనని అడ్డు పెట్టుకుని తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ కూడా ఇప్పటికే జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ అయేష కూడా మీడియాతో మాట్లాడిన తీరు కూడా మనం చూసాం. మొత్తం మీద జానీ భాషకు సంబంధించిన దాంట్లో పోలీసులు కొంత పురోగతి సాధించారు. ఇప్పటికే మనం చూడొచ్చు అతనికి బెయిల్ మంజూరు చేయాలని ఇప్పటికే రంగారెడ్డి కోర్టు సైతము ఆశ్రయించాలని తన భార్య సుమలత పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం. మరోవైపు జానీ భాషని పోలీస్ కస్టడీ కోరుతూ పోలీసులు కూడా రంగారెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నారు. ఆ పిటిషన్ పై సోమవారం కోర్టు కూడా విచారించే అవకాశం ఉంది. కోర్టు కస్టడీలోకి అనుమతిస్తే మరి వారం రోజుల పాటు అతన్ని విచారించి అతని స్టేట్మెంట్ నమోదు చేసుకునే కాకుండా ఎక్కడెక్కడ ఇతరు వీళ్ళందరూ కూడా ట్రావెలింగ్ చేశారు, ఎక్కడెక్కడ హోటల్స్ లో ఉన్నారు, ఏ షూటింగ్ లో వీళ్ళు లైంగిక దాడికి పాల్పడ్డారు, వీటన్నిటి విషయాలపై కూడా పోలీసులు పూర్తిగా కూపిలాగే అవకాశం ఉంది. మధు, సునీల్, అంటే కఠినంగా ఉన్నాయి శిక్షలు మీరు చెప్పినట్టు, దీనికి సంబంధించి కూడా నువ్వు 7 ఏళ్ళు 10 ఏళ్ళు నాన్ బెయిల్ సో ఇలాంటి కేసెస్ లో జానీ మాస్టర్ ఇంకో వైపు న్యాయవాది కూడా నువ్వు బెయిల్ కి ట్రై చేస్తుంది, సో ఇలాంటి కేసెస్ లో ఎంత వరకు ఛాన్సెస్ ఉంటాయి అసలు బెయిల్? ఎస్, మనం చూడొచ్చు ఇలాంటి కేసు సెక్షన్ 376 అంటే అత్యాచారం కేసు. ఈ కేసులో దాదాపు 10 ఏళ్ల పాటు ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. మరోవైపు ఫోక్సో యాక్ట్ అనేది చాలా సీరియస్ యాక్ట్. ఇది మైనర్ గా ఉన్నప్పుడు అత్యాచారానికి పాల్పడితే దాన్ని ఫోక్సో యాక్ట్ నమోదు చేస్తారు. ఇది దాదాపు 20 సంవత్సరాల పాటు ఇంప్రిజన్మెంట్ పడే అవకాశం ఉంది, శిక్ష పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ 2 సెక్షన్లో అసలు బెయిల్ వచ్చే అవకాశం లేదు. దాదాపు 3 నెలల పాటు బెయిల్ రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఇలాంటి కేసుల్లో చాలా
శిక్షలు అనేది చాలా కఠినంగా ఉంటాయి. ఇటీవల కాలంలో మనం చూసాం గతంలో ఇలాంటి శిక్షలు, యావజ్జీవ కారాగార శిక్ష పడిన దాఖలు కూడా అనేక కేసులు మనం చూసాం. అదే జానీ భాష సంబంధించిన కేసులో మరి కోర్టులో ఇది ప్రూవ్ అయితే మాత్రం ఖచ్చితంగా వీరిద్దరు ఇతనికి మాత్రము 20 సంవత్సరాల జైలు శిక్ష, అదేవిధంగా 10 సంవత్సరాల జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. కానీ ఇది ప్రూవ్ అవడానికి గల సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు బేస్ చేసుకుని ఈ కేసు ఆధారపడి ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే నిజంగా మైనర్ గా ఉన్నప్పుడు మాత్రమే అతను లైంగిక దాడికి పాల్పడ్డారు. అందుకు సంబంధించిన ఎవిడెన్స్ ఏమున్నాయి, దానికి సంబంధించినటువంటి ఫోరెన్సిక్స్ రిపోర్ట్ కావాల్సి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆమె ఉన్నటువంటి స్టేట్మెంట్ బేస్ చేసుకుని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి హోటల్ ఏ హోటల్లో చేశారు, వీటన్నిటి ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అందులో భాగంగానే పోలీసులు అతన్ని కస్టడీలో తీసుకుని విచారిస్తే అన్ని విషయాలు కూడా పూర్తిగా కూపిలాగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. సోమవారం రోజు రంగారెడ్డి కోర్టులో వీళ్ళు కస్టడీ పిటిషన్, ఎందుకంటే ఈ రోజు ఇచ్చింది, నిన్న సబ్మిట్ చేసింది ఉప్పరపల్లి కోర్టు. ఆ ఉప్పరపల్లి కోర్టు ఫోక్సో కోర్టు, ఆ కోర్టుకు కస్టడీకి ఇచ్చే కానీ బెయిల్ ఇచ్చే కానీ అవకాశం లేదు. ఎందుకంటే దాని పరిధి మొత్తం కూడా జిల్లా కోర్టులో ఉంటుంది, ఫోక్సో కోర్టుకు సంబంధించిన విషయాలకు సంబంధించిన కేసులో. అందుకనే రంగారెడ్డి కోర్టు బెయిల్ పిటిషన్ పై కావచ్చు, అదేవిధంగా అతని పోలీస్ కస్టడీ పిటిషన్ పై కూడా రంగారెడ్డి కోర్టే డిసిజన్ చేసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా రంగారెడ్డి కోర్టు సోమవారం రోజు బెయిల్ పిటిషన్ పై, మరోవైపు కస్టడీ పిటిషన్, ముందస్తుగా బెయిల్ వేసినప్పుడు కూడా కస్టడీ పిటిషన్ పైనే ముందుగా కోర్టు విచారణ చేపడుతుంది. ఒకవేళ కస్టడీకి ఇవ్వకపోతే బెయిల్ సంబంధించిన దానిపై విచారణ చేపడుతుంది. ఖచ్చితంగా పోలీస్ కస్టడీకి ఇచ్చే అవకాశాలే ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే చాలా కేసుల్లో అతని బాధితురాలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ బేస్ చేసుకుని ఇంకా ఎవిడెన్స్ కలెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, కొన్ని క్లూస్ ని సేకరించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెళ్ళొకొస్తాయని మాత్రం పోలీసులు భావిస్తారు. ఇందులో భాగంగానే వారం రోజుల పాటు అతన్ని కస్టడీ కోరుతూ పోలీసులు సోమవారం రోజు రంగారెడ్డి కోర్టులో కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. ఇదే తరాలో అతనికి బెయిల్ మంజూరు చేయాలంటే కూడా రంగారెడ్డి కోర్టులోనే బెయిల్ పిటిషన్ కూడా సోమవారం రోజు దాఖలు చేసే అవకాశం ఉంది. ఇరు పిటిషన్లపై సోమవారం మరి కోర్టు విచారించిన తర్వాత ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందో మాత్రం చూడాల్సిందని చెప్పవచ్చు. మధు, ఓకే, థ్యాంక్ యూ సునీల్.